అవిటి రైతులను ఆదుకోవాలని నెల్లూరు జిల్లా గొట్లపాలెంకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు కోరుకున్నాడు. తన పొలంలో సాగునీరు రావట్లేదని, శివారు ప్రాంత భూముల్లో సాగునీరు అందిస్తున్నారని, తన పొలంలో కూడా సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ట్యాంకులో నీళ్ళు ఇప్పుడు ఆపుతున్నాడు. ఉదయాన్నే వదిలిన నీళ్ళని ఇప్పుడు దాకా పోతే ఆయన ఆపుతున్నటువంటి పోయినాయని కూడా మీరు ఈ డొంకగొండ పారుతున్న పోయినాయని కూడా చూడవచ్చు. ఈ డొంకగొండ పారేటువంటి పోయినాన్ని చూడండి. కలెక్టర్ గారి దగ్గర కానీ ఎన్ని గ్రీవెన్స్లు పెట్టినా కానీ రైతులకి ఎలాంటి అన్యాయం జరగకపోగా ఎంతోమంది రైతులు ఈ విధంగానే కలెక్టర్ ఆఫీస్ కాడ గోడు పడడం జరిగింది. వాళ్ళు ఎవరూ చేయకపోయిన దరిమల ఈరోజు మా మీడియా మిత్రుల ముందు నా గోడు ఎల్లబెచ్చుకుంటున్నాను. నా తోటను నిలవనైన పెట్టేసేసారు. ఈ దారిని తీసుకెళ్లి కింద శివాయి పొలాలు పారించుకుంటూ కూడా 790 సర్వే నెంబర్లో కావాల్సిన నీళ్లు ఓవర్ హిట్ ట్యాంకులు ఇళ్ళ మీద కట్టుకొని కొత్త బిల్డింగ్ల మీద డబుల్ కొళాయిలు పెట్టుకొని చేసుకుంటున్నప్పటికీ, అటాచ్మెంట్ బాత్రూములు కట్టుకొని చేసుకుంటున్నప్పటికీ కావాలని ఉద్దేశపూర్వకంగా వీఆర్ఓ గారు ఎందుకు చేశాడనే దాన్ని గౌరవ చంద్రబాబు గారు సీఎం గారు దీన్ని ఎంక్వైరీ స్పెషల్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ చేసి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు అన్యాయం చేసి రైతుల భూములను ఎండబెట్టాడంటే అతని వెనక ఎవరున్నారో అలాంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని, నా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటూ మా మీడియా మిత్రులందరూ నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.